నేనే ఉంటా నేను అసెంబ్లీలో చెప్పిన కానీ మళ్ళీ నువ్వు వచ్చి నరేంద్ర మోడీ కాలేదావా, సీఎం కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదా, ఇక్కడికి పోయినాక కాలేనప్పుడు చూద్దాం తీరా అది అంత తొందర ఎందుకు, నన్ను పంపించే ఉపాయం నీకేమైనా ఉందా, నేను మంచిగా అనిపించకపోతే చెప్పు ఒక్కమంటే ఒక్కటే ఊకెందుకు పంచాయతీ ఏమా గౌడ్ సాబ్ ఇప్పుడు నీకు నన్ను పంపి కాదు నువ్వు నిజంగా చెప్పు నువ్వున్నట్టు నీకు నా మీద కోపం ఉంటే చెప్పి బంద్ నువ్వు బంద్ చేసుకోండి బంద్ అయితే ప్రజలేమో ఉండరాబాయ్ అంటున్నాను నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఎవరు కావాలి ఎవరు కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డిసిషన్స్ ఉంటాయి తప్ప ఎవరు కోరుకుంటే అయితే ఎవరు కోరుకోపోతే కాదు అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్లో అనుకోవచ్చు మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటా. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా అంత అది ఎవరికి ఖర్చు కాదు ఎవరికి అప్రోచ్ అపోజిషన్ కాదు అది దాని దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే నేను మళ్ళీ చెప్తున్నా కుండ బద్దలు కొట్టినట్టు నేను శాసనసభలో చెప్పిన ఇంకో మాట కూడా యాడ్ చేసి చెప్పిన ఇంకోటి కూడా చెప్తే ఇప్పుడు అన్నందుకు చెప్పవలసి వస్తాను నాకు ఓపుకుందా. మొన్న నాకు పోతే జబ్బువాడ నేను జ్వరం వచ్చి ఏమిరా అంటే ఇప్పుడు రెండు ఏళ్ళు ఆయన చెకప్ పోక ఆ డాక్టర్లకు దొరికి తీసి పెట్టరు వాళ్ళు సరిగ్గా నువ్వు హాస్పిటల్ రావాలంటే పోయినా ఇబ్బందిగా ఉండే కొద్దిగా పోయినా పోతే వాళ్ళు 30-40 రకాల టెస్ట్లు చేసేసారు ఇప్పుడు మళ్ళీ దొరకడరు వరుస పట్టు 20 సీసాల బ్లడ్ తీసి నేను ముందే సన్నగున్నారా బాబట్టి ఆ బ్లడ్ టెస్ట్ చేస్తాను దొరుకుతాడు వాళ్ళు చెప్పిన నాకు అది 20-30 సీసాలు తీసి మొత్తం చెక్ చేశాను అవి ఇప్పుడు కొత్త నమూనా వచ్చినాయి కదా మిషన్లన్నీ అప్పుడే గంట లోపల అన్ని రిపోర్ట్ వస్తుంది దాదాపు 30-40 టెస్ట్ రిపోర్ట్ వచ్చి అన్నిట్లో నువ్వు దుఃఖలాగున్నావు రా అని చెప్పింది నేను ఏం చేయాలి చెప్పు. పర్ఫెక్ట్లీ ఆల్రెడీ నీకు ఏం బాధ లేదు కోల్డ్ ఎక్కువైంది ఓ 2-3 రోజులు గోళీలు వేసుకో కొద్ది యాంటీబయాటిక్ ఇవి నీరసం ఉంటుంది తప్ప ఏం కాదు తర్వాత వాళ్ళు మంచిగా అయిపోతుంది కొని చెప్పిండ్రు ఇప్పుడు ఈ కండిషన్ నేను ఏం చేయాలి రవీంద్రరావు సార్ ఇదేమని నన్ను జబర్దస్త్ రిటైర్ చేస్తారు అది మీరు డబ్బా డబ్బా నాకు నిడమడం అయితే మీ ఇష్టం అంటే ఇవన్నీ పడతాం అని చేసుకోరు అది నాకు నేను మంచిగా మీ ముందర ఉన్నాక నేను 6 అడుగుల మనిషిని ఇంత పెద్ద విప్లవం చేసిన నేను బస్కి నేను మంచిగా లేను అసలు నేను తప్పు పని చేసిన నాకు అర్థం కాదు 100% పోతా అది మాత్రం చెప్తున్నా. సీ నేను అట్లా చాతగాంతానంత నూరుకుంటే 100% తెలంగాణ రాకపోనండి ఐ సేడ్ బై కన్విక్షన్. వెళ్ళి ఎవరో ఏదో మాట్లాడతారు అది వేరు సంగతి నేను గంట గట్టకపోతే ఆనాడు గంత చంద్రబాబు నాయుడు ఏ పవర్లో ఉండే ఏ హైట్లో ఉండే నేను బయలుదేరినాడు ఒకటే ఒక మనిషిని నేను కమ్ వాట్మే భగవంతుడున్నాడు ధర్మం ఉంటే గెలుస్తాయని చెప్పి పోయిన నేను 100,000 అవమానాలు భరించిన 100,000 నిందలు భరించిన బట్ చివరికి తెలంగాణ వచ్చింది ఇలా గౌరవంగా బతుకుతాను తెలంగాణ.